వాళ్ళ దగ్గర మీట్ చేయించా దో ఇంట్లో ఇట్లా ఇంట్లో ఇట్లా ఇంట్లో ఇట్లా వాళ్ళు కూడా కొంతమందికి నేను చెప్తా భర్త వాలంటరీగా ఉండే వాళ్ళ వారి ఉంటే పెట్టేస్తాం లేకపోతే వాళ్ళ అన్నదమ్ముడు ఉంటే పెడదాం లేనప్పుడు వాళ్ళ మీ ఆలోచన తీసుకొని ఇంకోటి పెట్టుకుంటాం తప్ప మీకేదో ప్యారలల్ గా ఇంకోటి పెట్టి రాజకీయం చేసిన అవసరం నాకు లేదు చాలా మంది ఉన్నారు ఏదో చేయలేదు చేయలేదు 680 కోట్లు ఉంటే 5 కోట్లు మనం రిలీజ్ చేశాం రోడ్లు బిల్డింగ్లు అన్నీ కూడా మాట్లాడే వాళ్ళు మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాకు బిల్లు రాలా మాకు బిల్లు రాలి తీసుకున్నా చెప్పడం మాకు వాటర్ బిల్లు రాలా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు చేసిన అప్పులు కూడా మన జగన్మోహన్ రెడ్డి కట్టాడు అది కూడా మేము చెప్పాల్సిన అవసరం తెలుగుదేశంలో చేసినవి వాటర్ బిల్లును కూడా మనమే పే చేస్తాం మన గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు తోలింది లేదు పోయింది లేదు అవసరం లేదు ఆయన వస్తానే అదృష్టం వచ్చింది అన్నీ కూడా మంచిగా తాగునీరు కానీ తాగునీరు కానీ ఏది కూడా కాలంలో మేకన్న గారి చేసుకునే పరిస్థితి వచ్చింది మీరు వింటారు మా అన్న మాట్లాడతాడు నేనేమో అక్కడి నుంచి అనంతరం తీస్తాను ఈయన మా ఆవుడు ఏడన్నా తక్కువ చేస్తాడు అవును 29 యూజులు పెట్టా రాత్రి కాదు తోవి పర్మిషన్ లేకుండా 1 రూపాయి డబ్బులు గవర్నమెంట్ నుండి తీసుకోకుండా మీకు అందరు కూడా చేస్తారు ఆలోచన మీకు విన్నాం మనం నీళ్ళు కాబట్టి రాలేలా నా దగ్గర పోవాలని పెట్టా మీకు అందరు కూడా తెలిసిన విషయం నేనేది తప్పు చెప్పాల్సిన అవసరం లేదు లేని మాట్లాడి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మీరు కూడా నిర్గతిగా నిజాయితీగా మీరు ఏం చేస్తున్నారు జగన్మోహన్ ఏం చేస్తున్నాడు గవర్నర్ ఏం చెప్తున్నాడు ఊళ్ళో వాళ్ళే ఉన్న మీకు అడ్డం పెట్టినారా ఎవరు పెట్టలేరు మిమ్మల్ని అడుగుతున్నారు సర్పంచ్ మిమ్మల్ని అడుగుతున్నారు ఎంపీడీసీ మిమ్మల్ని అడుగుతున్నారు ఎంపీడీసీ మిమ్మల్ని అడుగుతున్నారు ఎంపీ మిమ్మల్ని అడుగుతున్నారు నాకు ఈ పని చేసి పెట్టమ్మా పోయి అని చెప్పి మిమ్మల్ని ఎవరన్నా అడ్డం పెట్టినారా ఎక్కడ లేదు గారు ఏం చేస్తున్నాడు వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు ఇంత ముందు మంత్రులు ఏం చేస్తున్నారు మన తమ్మల పిల్లలు ఏం తిన్నా చేసినారని ఒక చెప్పుడు కానీ ఏమైనా ఉందా అని మాట్లాడుతున్న అవసరం కూడా మీ ముందని కూడా తెలియజేస్తాం మనం ఏమి చెప్పినా ఇది నేను చేయను అని ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి టైం తీసుకుందామన్నా కొద్ది కొన్ని రెండు అన్నారు అన్ని వెల్లడిస్తాము నిన్న చెప్పినాడు మన ఎంపీ గారు పోయిన సంతలో పెట్టుకొని రాజు ఆఫీస్ కు తిరుగుతూ ఉంటాడు అందరి మీద కన్నడకు ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తారు వాటర్ కావాలా కరెంట్ కావాలా కానీ ప్రజలైతే ఎప్పుడో స్వాగతిస్తున్నారు మాకు కావాలంటున్నారు ఇక్కడ పెట్టే పీడిఎంలో పెట్టే సబ్స్టేషన్కి 300 కెనాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అది చేస్తేనే వస్తాము చాలా మంది వచ్చినారు మమ్మల్ని వస్తాము మేము చూస్తాము అని చెప్పి కూడా నిన్న మొన్న మిలిన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అందరితో కూడా సోషల్ మీడియా మీటింగ్ పెట్టినారు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడారు ఇందరికి కూడా నేను ఉండే మనం చేసుకుంటున్నా నేనేదన్నా ఒక్క వాలంటీర్ని నువ్వు మా వాళ్ళు చేయలేదు ఇంకో పార్టీ చేసినావు అని ఒక్కరిని కూడా నేను తీయలేదు మాకు వద్దని వెళ్ళిపోయింటే ఆ ప్లేస్ లో మొదల ఆడుండలేని ఎవరిని కూడా పెట్టండి అని చెప్పిన తప్పే ఇప్పుడు మళ్ళీ గురుసాదులు అన్నాం ఎందుకు అన్నామంటే మీరు